బీజేపీ అనుసరించేటువంటి విధానాలు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి అనేక మంది జైల్లో పెట్టింది. ఈయన అప్రకటిత ఎమర్జెన్సీ ద్వారా మానసికంగా కొంగదీసి జైల్లో పెట్టకపోయినా అంగాలు మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇది భరించడానికి సాధ్యం కాదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ధ్వంసమైపోతుంది. ఫస్ట్ ప్రణాళిక బోర్డును రద్దు చేసి నీతి ఆయోగ్ పెట్టారు. ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్నటువంటి కమిషన్ సిబిఐ పైన నిరంతరం ఒత్తిడి, ఎలక్షన్ కమిషన్ పైన నిరంతర ఒత్తిడి, గవర్నర్స్ విధానం పైన నిరంతర ఒత్తిడి ఎప్పుడు జరగలేదు. ఆయన బోన్లో పులి పెట్టుకుంటాడు, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఆ బోన్లో తలుపు చూస్తాడు, ఆ పులిపై ఆయన పని పడాల్సింది. అది సిబిఐ. సిబిఐ అనేటువంటి పులిని బోన్లో పెట్టుకొని అవసరమైన పద్ధతుల్లో ప్రత్యర్థుల పైన దాడులు చేయడానికి ఉపయోగపడేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఎవరినైతే టార్గెట్ పెట్టి విమర్శించారో అదే వ్యక్తి ఇప్పుడు బీజేపీ ఫ్రెండ్ చేరిన తర్వాత అర్థమంత్రి అయ్యాడు. బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు శారదా స్కామ్లో ఉండాలని ప్రశ్న తిరుపతి పెద్ద దుమారం చేశారు. అదే నాయకుడు మళ్ళీ బీజేపీ చేరిన తర్వాత బీజేపీకి ఆయన నాయకుడు వెస్ట్ బెంగాల్లో. శుకరం టెలికామ్ కుంభకోణం ఎంతో విమర్శించారు అందరూ. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఫ్రెండ్లీ పార్టీ లల్లూ ప్రసాద్ వ్యతిరేకించాడు కాబట్టి వాడు జైలు పోయాడు. లల్లూ ప్రసాద్ కన్నా ఇతని పౌరులు ఉంటే జైలు పోయే ప్రసక్తే లేదు. వ్యతిరేకించిన వాళ్ళని సిబిఐ వదిలిపెట్టో ఇంకొకటి వదిలిపెట్టో దాన్ని యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అంటే దీని మీద ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫ్రెండ్లీ పార్టీ వాడు కానీ ప్రతిపక్షం ఉన్నవాడు కానీ బీజేపీని మోడీని ప్రశ్నిస్తే గ్యారెంటీ జైలుకు పోయే ప్రశ్న, ఇంకో మార్గం లేదు. ఎందుకు బయట ఉన్నారు వీళ్ళు? ఇప్పుడు జగన్ను చాలామంది అంటున్నారు జగత్ మీరు కలిసింది చేయకూడదు ఎన్నికల్లో చెప్పేసి అంటున్నారు. అసలు మా విధానం పక్కన పెట్టండి, జగన్ ప్రకటించమని చెప్పండి, మేము కమ్యూనిస్టులతో బహిరంగంగా ఉంటామని ప్రకటించమని చెప్పండి, మరుసటి రోజు ఆయన జైల్లో ఉంటాడు. అది గ్యారెంటీ రాసిస్తా కావాలంటే అది తెలుసు జగన్ కూడా. కమ్యూనిస్టులతో ఉండాలని చెప్తే మరుసటి రోజు వెళ్ళిపోతాడు. చంద్రబాబు నాయుడు తెలుసని చెప్పండి బీజేపీ మోడీని గట్టిగా ఆడమని చెప్పండి, కేసులు రెడీగా ఉన్నాయి. కేసీఆర్ పైన కేసులు రెడీగా ఉన్నాయి, చంద్రబాబు పైన కేసులు రెడీగా ఉన్నాయి. ఇది ఓటుకు నోటు, అది టెలికామ్ కేసు. తోక ఆడిస్తే కత్తి చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నాడు. అంటే ఒక విధంగా రాజకీయ పార్టీలని, ప్రభుత్వాలని, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే పద్ధతుల్లో ఇంక వ్యవహారం నడుస్తాం. నేను ఒకప్పుడు చక్రం తిప్పినాడే చంద్రబాబు నాయుడు సెంటర్లో ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంత పడిగాపులు కలిశారు ఒకప్పుడు. ఇద్దరు ప్రధానమంత్రులు ఎంపిక చేసి చేశాడు. ఆ చక్రం తిప్పినటువంటి ఏలు భయ. ఇప్పుడు మా రాష్ట్రానికి సహాయం చేస్తాడు తర్వాత విషయం, మా ముఖ్యమంత్రికి ఎంట్రీ ఒకటి ఇవ్వడని అర్థం పోయారు. అది కూడా అదేమన్నాయంటే, అయ్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు నారాయణ రాజప్పయ్యి ప్రధానమంత్రిని కలిసి పోలవరం మీద మాట్లాడారు, మీరు ఇంతవరకు పోలేకపోతున్నారు, ముఖ్యమంత్రికి పర్మిషన్ లేదు అని చెప్పేసి ఎగతాళి చేస్తే దానిపై అత్త తిట్టిన దానికి కాదు, కోడలు లభ్యం దానికి అని చెప్పేసి అని కమ్యూనిస్ట్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాకైపోతే అవమానం చెప్పేసి అని అడుక్కుంటే ఇంటర్వ్యూ 12 తారీఖు ఇస్తానని చెప్పాడు. ఇంటర్వ్యూ సంపాదించడానికి 10 మంది ఎంపీలు, 2 మంత్రులు పోవాలనా? సిగ్గుండాలి కొంచెం. ఎంత అంత అంత బానిస బతికేందుకు? ఎంపికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత అవమానపరిచేటువంటి పద్ధతులు నడిపిస్తున్నట్టు ప్రభుత్వానికి ఫైట్ చేయకుండా పోతే ఇంత బానిస బతికే కదా అది. ఇది దీని అంతా పరిశీలించిన తర్వాత గుజరాత్ ఎన్నికలు జరిగినాయి. ప్రధానమంత్రి స్థాయిలో బహుశా ప్రపంచం దేశంలో ఇంత దిగజారినటువంటి పద్ధతిలో ఒక ప్రధానమంత్రి చూడలేదు. చెప్పండి నాకు అభ్యంతరంలో ప్రధానమంత్రిని చంపడానికి సుఫారీ తీసుకున్నారు పాకిస్తాన్ అని ప్రశ్న ప్రకటించాడు. అంటే ఏంటి, ప్రధానమంత్రిగా నాకే రక్షణ లేదని చెప్పిన వాడు మమ్మల్ని జనాన్ని రక్షిస్తాడు?
ప్రధానమంత్రి కూడా నన్ను చంపేస్తానని చెప్పిన తర్వాత ప్రధానమంత్రి దేశాన్ని కాపాడతాడు. మేమేమన్నామంటే అట్లాంటి ఆధారాలు ఉంటే, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కూడా అట్లాంటి ఆధారాలు పాల్గొని ఉంటే తర్చి అరెస్ట్ చేయండి. మన్మోహన్ సింగ్ వాళ్ళు బాబుని అరెస్ట్ చేయండి. ఏదైనా ప్రధానమంత్రిని చెప్పడానికి ప్రయత్నిస్తే ఎందుకు చూపెట్టాలి? చేస్తే అరెస్ట్ చేయి. ఆధారం లేకపోతే క్షమాపణ చెప్పు. హాయ్ విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.